విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తరువాత నెల్లూరుకు మాత్రమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లా ముఖచిత్రం సమూలంగా మారుతుందని రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల ఐటీ శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్లో మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధనరెడ్డితో కలిసి పరిశ్రమ శాఖ మంత్రి పాల్గొన్నారు. 22 కోట్ల రూపాయల నిధులతో ఆటోనగర్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణ పనులను ప్రారంభోత్సవంలో చేసే శిలాఫలకంను మంత్రి అమర్నాథ్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. ఈరోజు ఇటువంటి ఒక బలమైనటువంటి ప్రాంతంలో, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆటోనగర్కి ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, నియోజకవర్గంలో ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏదైతే గడిచినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 26కి 26 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నటువంటి ఘనత, కార్పొరేషన్లో 54కి 54 కూడా గెలుచుకున్నటువంటి ఘనత ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు. తప్పకుండా ఏదన్నా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత, ఇందాక అన్న చెప్పినట్టు అత్యంత ఇష్టుల్లో ఒకరైనటువంటి శ్రీధర్ రెడ్డి అన్న ఏది అడిగినా సరే కాదనేటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఏది కావాలన్నా సరే దానికి ఏ రకంగా సమస్యకు పరిష్కారం చూపించాలి, ఏ రకంగా దానికి నిధుల్ని సమీకరించాలి, ఏ రకంగా దానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేలు చేయాలన్నటువంటి ఆలోచన, ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రి అక్కడున్నారు. ఏ పనన్నా సరే సాధించుకొని రాగలిగినటువంటి శాసనసభ్యుడు మీకున్నాడు. ఏ రకమైనటువంటి అపోహలు కానీ సందేహాలు కానీ మీ ప్రాంత అభివృద్ధికి మీరు పడాల్సినటువంటి పని లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్న చెప్పినటువంటి ఆమంచర్లకు సంబంధించినటువంటి ఆ సెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నటువంటిది గడిచినటువంటి సందర్భంలో నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక వ్యక్తిగత కార్యక్రమానికి ఆ రోజు నెల్లూరు వచ్చినప్పుడు, ఆ రోజు గిరిధర్ అన్న నన్ను కలిశారు. కలిసినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన నన్ను కలిసినప్పుడు కలవడమే అన్న, మంది ఇక్కడ ఆ సెజకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, దీని మీద మనం మీరు చొరవ తీసుకోవాలి, దీన్ని సమస్యను పరిష్కారం చేయాలి, ఇప్పటికే ఇక్కడ చాలా ఈ ఆటోనగర్ సంబంధించి బాగా టైట్ అయిపోయినాం, బయట ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, దాని మీద పూర్తి స్థాయిలో ఒక రివ్యూ చేయాలన్నట్టు అన్నప్పుడు మనం నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ రివ్యూ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 కుటుంబాలకి ఈ ఆటోనగర్ జీవనాధారంగా నిలిచింది. చిన్న చితక, మధ్యతరగతి, ఎగువ తరగతి, అన్ని రకాల పరిశ్రమలు, పరిశ్రమల యజమానులు, కార్మికులతో ఆటోనగర్ కడకళ్లాడుతూ ఉంది. కానీ ఆటోనగర్ వేగవంతంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కృష్ణపట్నం పోర్ట్లో ఏదైతే యాక్టివిటీ వేగవంతమైన తర్వాత ఆటోనగర్లో కూడా వేగవంతంగా జరిగింది. ఈ ఆటోనగర్ సరిపోయే పరిస్థితి లేదు మంత్రి గారు. ఆటోనగర్ కొత్త ఆటోనగర్ కావాలా? ఆమంచర్లలో దాదాపు 500 ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా చెల్లివిచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 500 ఎకరాల్లో ఈ పొలాల యజమానులు వీళ్ళు అని చెప్పని ఆ యొక్క పొలాలని ఆటోనగర్ కింద తీసుకోవాలని, ఏపీఐఎస్సీకి తీసుకోవాలని చెప్పని వారికి కోట్లాది రూపాయల డబ్బులు పరిహారం కూడా ఇచ్చేశారు. పరిహారం ఇచ్చిన తర్వాత ఏపీఐఎస్ అధికారులు అక్కడ బోర్డు పెట్టారు, ఇది మా స్థలం అని. అప్పుడు దాకా ఫారెస్ట్ అధికారులకు పట్టించుకోవాలా, వచ్చి బోర్డు పెరికేసి ఏమి స్వామి అంటే కేసులు పెడతా ఉంటున్నారు. ఎవరి మీదనే పెడతాం కేసులు అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఏపీఐఎస్సీ మీద పెడతాం, సర్పంచ్ మీద పెడతాం, ఎమ్మెల్యే మీద పెడతాం కేసులు అని చెప్తా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేస్తా అన్న మాట మాత్రం నీకు నేను చెప్పలేనన్నా, కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి కృషి ఎప్పుడూ చేస్తూనే ఉంటానని చెప్పని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి అండ ఎప్పుడూ కొండలాగే ఉంటుందని చెప్పని జగన్ గారి సహాయ సహకారాలతో, గౌరవ మంత్రుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిచ్చేదానికి నా ఛాయశక్తులా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఆటోనగర్ కార్మికులకి, యజమానులకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ 2 చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు.
Vishu Women's Beauty Parlor and Spa. Only for ladies. Haircut, hair color and hair spa. Special bridal mehendi, bridal makeup. Body spa, body massage, pedicure and manicure. Special abroad facials and all facials available. Get 40% discount. N2 Women's Beauty Parlor and Spa. Near Underbridge, Magunta Layout, Nelluru.